మేడిపల్లి మండలం వరంగల్ రహదారిపై రోజువారీ కూలీల అడ్డా వద్ద కొందరు కూలీలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. పని చేస్తే గాని కడుపు నింపుకొని తమ పరిస్థితిలో అప్పు చేసి వేరే ఊరికి వచ్చి ఓటు వేయటం కష్టమని అభిప్రాయపడుతున్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకు మాదిరిగా కూలీలకు కూడా కనీసం ఎన్నికల వేలైనా కల్పించి ఉంటే ఓటు శాతం పెంచేవారని వాళ్ళు అంటున్నారు. ఒకరోజు బస్సు మగవరకు కూడా ఫ్రీస్ అయిపోతున్నాయి కదా, ఒకరోజు ఎలక్షన్ల నాట ఎలక్షన్ తెల్లారిస్తే అయిపోతున్నాయి కదా, ఆడవాళ్ళు మొత్తం వేసుకొని పోతుంది అలా చూసుకుంటాను కూడా ఓపిక లేదు, ఒకరోజు కూలిపోతుంది ఆడవాడే చెప్తా మాకే చెప్తాడు సందు లేదు. నాలుగు గంటల ప్రయాణం నిలబడిపోవాలి, దమ్దమ్ అవుతుంది మాకు, భయం అయిపోతుంది. ఎక్కడ అచ్చంపేట సార్? మాది మాదంతా అచ్చంపేట మామూలు. అసలు బస్సులే దొరుకుతలేవు. నేను ఫ్రీగా ఫ్రీ అని పెట్టింది, ఇంకా అంతా అంతే అంతకు ముందు ఎవంతి పిల్ల కాడ పోయేది, ఇప్పుడు అట్లా లేదు. ఇక మగవాళ్ళకి బస్సు దొరకట్లే, మగవాళ్ళకి దొరకట్లే, దొరకలేవు సార్, దొరకలేవు అసలే. బస్సులో ఎవరు పోతాడు అట్లా బస్సు పెట్టాలి, బస్సు పెడితేనే పోతారు, బస్సు పెడితే ఎవరు పోతారు, ఎవరు పోతారు కదా.